హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బిందు. వెల్కమ్ బ్యాక్ టు సురే శారీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనము కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఉన్న సురే శారీ స్టోర్లో ఉన్నాము. మరి ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అండ్ డిజైన్స్ ఏమున్నాయో లేట్ చేయకుండా చూసేద్దామా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మా సురే శారీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేయండి, సో దాట్ మా రెగ్యులర్ వీడియోస్ అనేది మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ ఎపిసోడ్లో మనము ముందుగా జూట్ ఫ్యాన్సీలో ఒక మోడల్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనం బార్డర్ చూసుకున్నట్టు అయితే పైన కింద బార్డర్ కూడా సేమ్ ఇచ్చేసాము. సో స్టార్టింగ్లో చూసుకున్నట్టు అయితే గ్రే కలర్ తోటి పైపింగ్ అనేది హైలైట్ చేసేసాము. దానికి ప్యారలల్గా చిన్నగా మనకి గ్యాప్ బార్డర్ అనేది వచ్చేసింది. అండ్ దానికి ప్యారలల్గా చూసుకుంటే కట్ వర్క్ కంప్లీట్గా మనము గ్రే కలర్ తోటి కట్ వర్క్ అనేది హైలైట్ చేసేసాము. సో కట్ వర్క్లో చూసుకుంటే కూడా మనము ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ అనేది కట్ వర్క్లో హైలైట్ అవుతూ ఉంది. సో ముందుగా మనం బాడీ చూసుకుంటే ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మనకి ఆనియన్ పింక్లో రన్ అవుతూ ఉంది. అండ్ దానిపైన మనకి చిన్ని చిన్నగా బూటాస్ అనేది హైలైట్ చేసేసారు గ్రే కలర్ తోటి. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్గా ఇలానే రన్ అవుతూ ఉంటుంది. మనం పళ్ళు అనేది సపరేట్గా ఏమీ హైలైట్ చేయలేదు. సో రన్నింగ్ పళ్ళు అనేది వచ్చేసింది. ఇందులో సేమ్ పైన బార్డర్ కింద బార్డర్ ఎలా వచ్చేసిందో మనకి కార్నర్కి కూడా సేమ్ అదే డిజైన్ అనేది కట్ వర్క్ తోటి హైలైట్ చేసేసాము. అండ్ దీని బ్లౌజ్ చూసుకున్న మనము కాంట్రాస్ట్ గ్రే కలర్ ఇచ్చేసాము. సో కంప్లీట్గా ప్లెయిన్ గ్రే కలర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది. సో ముందుగా ఫస్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్లో రన్ అవుతూ ఉంది. అండ్ దానిపైన మనము గ్రే కలర్ తోటి కట్ వర్క్ ఇచ్చేసాము. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనము గ్రే కలరే ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ గ్రే. సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి లైట్ గ్రేలో వచ్చేసింది. అండ్ దానిపైన కట్ వర్క్ మనము డార్క్ గ్రేతో ఇచ్చేసాము. అండ్ దీనికి కూడా బ్లౌజ్ మనకి గ్రే కలర్లోనే వచ్చేసింది. నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం. ఈ మోడల్లో ఇంకో కలర్ వచ్చేసి యెల్లో కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి యెల్లో కలర్లో వచ్చేసింది. అండ్ సేమ్ దీనిపైన కూడా మనకి గ్రే కలర్ తోటే కట్ వర్క్ అనేది హైలైట్ చేసేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్లోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ పిస్తా గ్రీన్లోనే ఉంటుంది. అండ్ దానిపైన కట్ వర్క్ మనము గ్రే కలర్లో ఇచ్చేసాము. దీనికి బ్లౌజ్ కూడా మనము గ్రే కలర్ తోటే పేర్ చేసాము. అండ్ లాస్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో ఈ మోడల్లో లాస్ట్ కలర్ వచ్చేసి లైట్ కృష్ణ బ్లూ కలర్ అనమాట. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి అదే కలర్లో రన్ అవుతూ ఉంది. అండ్ అన్నిటికీ ఎలా ఇచ్చామో సేమ్ దీనికి కూడా అలానే మనము గ్రే కలర్లో కట్ వర్క్ అనేది హైలైట్ చేసేసాము. దీనికి బ్లౌజ్ కూడా మనము గ్రే కలర్లోనే ఇచ్చేసాము. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. సో మన సెకండ్ మోడల్ వచ్చేసి టస్సర్. జూట్ టస్సర్లో ఇప్పుడు ఏం కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్ ఎలా ఉందో చూద్దాము. సో ఫస్ట్ కలర్ వచ్చేసి సాఫ్రాన్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ సాఫ్రాన్లో రన్ అవుతూ ఉంది. అండ్ లేట్ చేయకుండా డిజైన్ ఎలా ఉందో చూసేద్దాము. సో ముందుగా మనం బార్డర్ చూసుకుంటే పైన బార్డర్ అండ్ కింద బార్డర్ అనేది కంప్లీట్గా సేమ్ వచ్చేసింది. సో క్రీమ్ కలర్ తోటి పైపింగ్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంది. అండ్ దాని నెక్స్ట్ మనం చిన్నగా గ్యాప్ బార్డర్ అనేది హైలైట్ చేసేసాము. సో దానికి ప్యారలల్గా మనకి క్రీమ్ కలర్ తోటి కట్ వర్క్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హైలైట్ అయిపోతూ ఉంది. సో ఇందులో చూసుకున్నట్టు అయితే మనకి ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న లీవ్స్ అనేది క్రీమ్ కలర్ తోటి హైలైట్ చేసేసాము. ముందుగా మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి సాఫ్రాన్ కలర్లో రన్ అవుతూ ఉంది. అండ్ కంప్లీట్గా పైన అనేది మనము ప్లెయిన్ ఇచ్చేసాము. అండ్ కింద చూసుకుంటే చిన్న చిన్ని బూటాస్ అనేది క్రీమ్ కలర్ తోటి హైలైట్ చేసేసాము. సో ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా సేమ్ ఇలా ప్యాటర్న్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పళ్ళు చూసుకున్నట్టు అయితే ఆల్ ఓవర్ పళ్ళు కూడా మనకి చిన్న చిన్ని బూటాస్ అనేది ఆల్ ఓవర్ బాడీ అంతా ఎలా వచ్చాయో సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ వచ్చేసింది. అండ్ ఎండింగ్లో చూసుకుంటే మనకి
ఫ్లవర్ డిజైన్ అనేది కట్ వర్క్ తోటి హైలైట్ చేసేసాము. అది కాకుండా మనకి బార్డర్ ఎలా వచ్చిందో ఇటు కార్నర్ కూడా సేమ్ అదే బార్డర్ని హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ అనేది పేర్ చేసేసాము. సో కంప్లీట్ డిఫరెంట్ కలర్స్ అన్నిటికీ కూడా మనము క్రీమ్ కలర్ బ్లౌజ్నే కామన్గా ఇచ్చేసాము. సో మన ఫస్ట్ కలర్ వచ్చేసి సపోటో కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సపోటో కలర్లో రన్ అవుతా ఉంది. అండ్ దీనికి మనము కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ని పేర్గా చేసేసాము. సో నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో ఈ మోడల్లో ఇంకో కలర్ వచ్చేసి గ్రే కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గ్రే కలర్లో రన్ అవుతా ఉంది. అండ్ దానిపైన మనము క్రీమ్ కలర్ తోటి కట్ వర్క్ అనేది హైలైట్ చేసేసాము. దీనికి బ్లౌజ్ కూడా మనము క్రీమ్ కలరే ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్లో రన్ అవుతా ఉంది. అండ్ దీనిపైన కట్ వర్క్ అండ్ బ్లౌజ్ మనము క్రీమ్ కలర్ తోటి ఇచ్చేసాము. లాస్ట్ కలర్ ఏముందో చూద్దాం. అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లైట్ పర్పుల్లో రన్ అవుతా ఉంది. దీని బ్లౌజ్ మనము క్రీమ్ కలర్లో ఇచ్చేసాము. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము జూట్ టస్సర్లో ఇంకో మోడల్ ఏముందో చూద్దాము. అండ్ అందులో కలర్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో కూడా చూసేద్దాము. అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లైట్ పింక్ కలర్లో రన్ అవుతా ఉంది. అండ్ దీని డిజైన్ ఎలా ఉందో లేట్ చేయకుండా ఇన్ డీటెయిల్గా చూసేద్దాము. ముందుగా మనం బార్డర్ చూసుకున్నట్టు అయితే పైన బార్డర్ కింద బార్డర్ అనేది సేమ్ ఇచ్చేసాము. సో స్టార్టింగ్లో చిన్నగా మనము బేబీ పింక్ కలర్తోటే పైపింగ్ అనేది హైలైట్ చేసేసాము. దానికి ప్యారలల్గా మనకి మ్యాటి వర్క్ అనేది హైలైట్ అయిపోతూ ఉంది. సో మ్యాటి వర్క్లో మనం చూసుకుంటే కూడా లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో హైలైట్ చేసాము. అండ్ ఫ్లవర్స్ అనేది పింక్ క్రీమ్ అండ్ డిఫరెంట్ కలర్స్ తోటి హైలైట్ చేసేసాము. ఆల్ ఓవర్ బార్డర్ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. ముందుగా మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి లైట్ పింక్ కలర్లో రన్ అవుతూ ఉంది. పైన పార్ట్ అంతా ప్లెయిన్గా ఇచ్చేసాము. అండ్ కింద చూసుకుంటే మనకి సీక్వెన్స్ వర్క్ తోటి చిన్నగా డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ బాడీ అంతా కూడా సేమ్ ఇలానే రన్ అవుతూ ఉంటుంది. ముందుగా మనం పళ్ళు చూసుకున్నట్టు అయితే కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేసేసాము. అది కాకుండా కార్నర్లో చూసుకుంటే మ్యాటి వర్క్ అనేది హైలైట్ అయింది. దీని బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే మనము సెల్ఫ్ కలర్ లైట్ పింక్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసేసాము. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. ఇప్పుడు లేట్ చేయకుండా కలర్స్ ఏమున్నాయో చూద్దాం. సో మన ఫస్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్లో రన్ అవుతూ ఉంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము క్రీమ్ కలర్లోనే ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి స్కై బ్లూలో రన్ అవుతా ఉంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము స్కై బ్లూ కలర్లోనే ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి గ్రే కలర్లో వచ్చేసింది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనము గ్రే కలర్లోనే ఇచ్చేసాము. లాస్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్లో లాస్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా మనము ఆనియన్ పింక్లో వచ్చేసాము. అండ్ దీని బ్లౌజ్ కూడా ఆనియన్ పింక్లోనే వచ్చేసింది. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. సో అదండి ఇవాళ ఎపిసోడ్లో మనము జూట్ ఫ్యాన్సీలో ఒక మోడల్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్, అదే కాకుండా మనము జూట్ టస్సర్లో డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్ కూడా చూసేసాము. సో నేను చూపించిన కలర్స్ అండ్ డిజైన్సే కాకుండా మరెన్నో డిజైన్స్ అండ్
వెరైటీ ఆఫ్ కలెక్షన్ మా సూర్య శారీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీ ఫ్రీ టైంలో తప్పకుండా మా షాప్ని విజిట్ చేయండి. మా షాప్ వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఉందన్నమాట. అలానే మర్చిపోకుండా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.